Hello all, welcome back to my channel. Irozu mana recipe chapala pulsandi. So adi ela cheskuntamo manam chuddam ippudu. Chala simple recipe andi. Pan petti koncham oil esanandi deentlo manaki fish ki saripoyenta konni aavalu add chesanu. Ippudu koncham minapappu jilakara mentulu avi kuda add chestunanu. కొంచెం ఫ్రై అవనిద్దామండి ఒక 1 మినిట్ ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను కొంచెం ఆనియన్స్ గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను తర్వాత కొంచెం స్మెల్ వచ్చేదాకా వెయిట్ చేయండి అంటే అప్పుడు మెంతులు వేగినట్టు అప్పుడు మీరు ఆనియన్ గ్రీన్ చిల్లీ ఈ గార్లిక్ ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేయండి కొంచెం కరేపాకు కూడా యాడ్ చేసుకున్నాండి ఆనియన్ ఇంకొంచెం వేగాలండి నేను ఈ స్టేజ్ లో కొంచెం టర్మరిక్ మనం మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఒక బిగ్ స్పూన్తో ఒక 1 స్పూన్ అనుకోండి స్మాల్ స్పూన్ ఇక్కడ యూజ్ చేశాను సో ఇది యాడ్ చేసి ఇంకా కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వాలి అప్పుడు నేను టమాటోస్ టామరిన్ పల్ప్ యాడ్ చేస్తాను ఓకే ఇంకొంచెం ఫ్రై చేద్దాం ఇంకా నేను అడిగితే ఐ విల్ కీప్ ద లిడ్ ఆల్సో అండి కొంచెం క్విక్గా కుక్ అవుతాయి టమాటోస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేను కొంచెం దీంట్లో ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అది కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకొని మనం లిడ్ పెట్టేసుకుందామండి సో దట్ ఆ టమాటోస్ కూడా మంచిగా చక్కగా కుక్ అయిపోయి మిక్స్ అయిపోవాలి ఒక 2 మినిట్స్ మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఉంచుదామండి కొంచెం కుక్ అయిన తర్వాత మనం టామరిన్ పల్ప్ యాడ్ చేసుకుందాం ఓకే చూద్దామండి ఇలా కుక్ అయిందో టమాటోస్ ఆనియన్స్ అన్ని చక్కగా మ్యాష్ అయిపోయినాయండి సో దట్ మీన్స్ ఇట్స్ ఫుల్లీ కుక్ మనం ఈ స్టేజ్లో ఇంకా టామరిన్ పల్ప్ యాడ్ చేసేసుకుందాం ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మీరు సాల్ట్ చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు బిఫోర్ యాడింగ్ ద ఫిష్ నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ చూస్తానండి సరిపోయిందా లేదా అని తగ్గితే మనం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు మీరు థిక్నెస్ ఈ పులుసు చేపల పులుసు ఎంత కావాలని ఇప్పుడే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఓకే నేనైతే ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని
మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి కొంచెం బాయిల్ అవనిద్దాం. ఓకే, ఈ స్టేజ్లో మీరు ఫిష్ యాడ్ చేయకండి, కొంచెం మనం దీన్ని కుక్ అవనిద్దాం. ఇలాగా చూద్దామండి పులుసు ఎలా కుక్ అయిందో. చూసారా ఇక్కడ పైన అంతా ఆయిల్ ఇలా బయటకు వచ్చేసింది, అంటే ఆనియన్స్ టమాటోస్ విత్ టామరిండ్ కుక్ అయిపోయింది అన్నమాట. ఓకే, సో మనం ఈ స్టేజ్లో ఇంకా ఫిష్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, మనం ఫిష్ అయితే ఫుల్గా అన్నీ యాడ్ చేసేసుకున్నాము. ఇంకా మనం దీనికి లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవడమే. ఇన్ బిట్వీన్ ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి ఫిష్ ఎలా కుక్ అవుతుందో. సో ఇట్స్ జస్ట్ ఒక 3 to 4 minutes అయింది. ఈ స్టేజ్లో నేనైతే ఎలా మిక్స్ చేస్తానో చెప్తాను. అంటే ఫిష్ పీసెస్ మనం ఒకసారి యాడ్ చేసిన తర్వాత కదిపేస్తే అవి పీసెస్ షేప్ పోతాయి. సో జస్ట్ మనం హ్యాండిల్ పట్టుకొని ఒకసారి ఇలా అన్నాం అనుకోండి, ఆ పులుసు అంతా వాటి మీదకి వస్తుంది పీసెస్ మీదకి. ఇలా అనేసి ఒకసారి మొత్తం మనం కుక్ చేసుకునే పాట్ని ఇలా అనేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఎప్పుడు స్పూన్ పెట్టి మీరు ఫిష్ పీసెస్ని టర్న్ చేయకండి పులుసులో. ఓకే, ఆల్మోస్ట్ 10 minutes అయిందండి మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసి పులుసుకి. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాము ఎలా కుక్ అయినాయో. సో పులుసు చాలా చక్కగా చిక్కబడిందండి, మనం వాటర్ యాడ్ చేసాం కదా అది కూడా ఇప్పుడు మిక్స్ అయిపోయి చూసారా క్వాంటిటీ యాక్చువల్గా రెడ్యూస్ అయింది. అంటే నేను వాటర్ పోసినప్పుడు లెవెల్ ఇక్కడ దాకా ఉండింది, ఇప్పుడు కిందకు వచ్చింది అన్నమాట. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా మీకు కనిపిస్తుంది కదా. సో మనకి ఇప్పుడు అన్ని చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా ఒక 2 minutes ఉంచుదాం. ఈ స్టేజ్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే, సో నేను ఇంకొకసారి కూడా లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes నేను కుక్ అవనిస్తానండి. ఓకే అండి, సో ఇట్స్ ఆల్మోస్ట్ 10 to 12 minutes అయిందండి మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసి పులుసుకి. సో మీరు ఈ స్టేజ్లో ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి, అంటే మీకు పులుసు చాలా థిక్గా ఉండాలా లిక్విడీగా ఉండాలా అనేది ఇండివిజువల్ చాయిస్. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేస్తున్నాను. సో యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అండి, పీసెస్ అన్నీ కుక్ అయిపోయినాయి, యూ కెన్ సీ దాట్. సో మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, మనం ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాము చేపల పులుసు. ఇదండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? మీకు ఎలా నచ్చిందో ఈ ప్రిపరేషను ఈ వీడియో కామెంట్స్లో మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.